జగన్మోహన్ రెడ్డి హయాంలో అడ్డగోలుగా వ్యవహరించినటువంటి అధికారుల పాపం అయితే పండుతూ వస్తుంది తాజాగా ఏపీ ఫైబర్ నెట్కి ఆ మాజీ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి మీద అయితే ఆ వేటు వేయటం జరిగింది ఇప్పటికే బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డికి అలాగే గనుల శాఖ కారిద గనుల శాఖకు ఎండీగా ఉన్నటువంటి ఆ వెంకటరెడ్డి మీద వేట్లు వేయటం చూసాం ఇప్పుడు తాజాగా ఏపీ ఫైబర్ నెట్ వంతు కూడా వచ్చింది ఇందులో కూడా భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయి ఏకంగా మధుసూదన్ రెడ్డి తన అనుచరులకు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టడంతో పాటు ఏపీ ఫైబర్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసేశారు వాస్తవానికి టీడీపీ ఐఎంలో ఏపీ ఫైబర్ వచ్చినప్పుడు నూట నలభై తొమ్మిది రూపాయలు దాని బేసిక్ ప్లాను ఆ అక్కడ లోకల్లో ఎవరైతే కేబుల్ ఆపరేటర్లు ఉంటారో వాళ్ళ ఛార్జీలు కూడా వేసుకుని ఆ నూట డెబ్బై ఐదు రూపాయలు ఎంతో తీసుకునేవాళ్ళు కానీ ఈరోజు మూడు వందల డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు నూట డెబ్బై ఐదు రూపాయలుగా ఉన్నటువంటి ఆ రోజు ప్లాన్ అయితే నూట నలభై తొమ్మిదే మొత్తంగా కలిపి నూట డెబ్బై ఐదు నూట ఎనభై ఆ సుమారులో తీసుకునేవాళ్ళు ఇప్పుడు మూడు వందల డెబ్బై రూపాయలు ఈరోజు స్టిల్ ఫైబర్ నెట్కి సంబంధించి నెలవారీ వసూళ్ళు అందులో మూడు వందల రూపాయలు బేసిక్గా ఆ ప్లాన్ ఖరీదయ్యి ఉండొచ్చు డెబ్బై రూపాయలు వాళ్ళ ఛార్జీలు అయ్యి ఉండొచ్చు మొత్తంగా మూడు వందల డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు సరే రేటు సంగతి కాసేపు పక్కన పెడదాం పోనీ ఫైబర్ నెట్ని విస్తరించారంటే లేదు గతంలో చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి పది లక్షలకు పైగా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది కరెక్ట్ వేగంగా పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది స్టిల్ అక్కడి నుంచి ఒక ఏడాదిగానే ఉంటే ఇంకొక దానికి అదనంగా ఇంకొక అన్ని కలెక్షన్లు ఈజీగా యాడ్ అయ్యాయి ఎందుకంటే స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందులు ఉండేవి తర్వాత ఎప్పుడైతే వేగం పుంజుకుందో ఇంతలో ప్రభుత్వం మారింది ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఫైబర్ నెట్ని జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళ చేతిలో పెట్టడంతో వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకున్నారు దాంట్లో భారీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు దాదాపుగా పదమూడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తుంటే శా అందులో శాశ్వత ఉద్యోగులు ఎంతమందో తెలుసా ఇద్దరు ఏపీ ఫైబర్ నెట్లో శాశ్వత ఉద్యోగులు కేవలం ఇద్దరు మాత్రమే మిగిలిన వాళ్ళందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే గతంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య వందల రెట్లు పెరిగిపోయింది విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరొక కీలక నేత వాళ్ళ భార్యలు చెప్పిన వాళ్ళకు కూడా ఏపీ ఫైబర్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు అనేక స్కాములు జరిగాయి తాజాగా ఈ ఏపీ పైపర్కి నూతన ఎండీగా వచ్చిన తర్వాత ఆ గత ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాల మీద ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు స్కామ్ జరిగిందని నిర్ధారించుకోవడంతో ఆయన అయితే సస్పెండ్ చేయటమే కాకుండా తదుపరి ఆదేశాలు వెలువడికే వరకు కూడా రాష్ట్రం వదిలి వెళ్ళకూడదు అవసరమైతే విచారణకు సహకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో ఇప్పుడు ఏపీ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో రాయబడిన పరిస్థితి పైగా మీకు గుర్తుండే ఉంటుంది ఇదే పైపర్ నెట్లో స్కామ్ జరిగిందని చంద్రబాబు గారి కేసు పెట్టారు ఇదే పైపర్ నెట్లో స్కామ్ జరిగిందని చంద్రబాబు గారు కేసు పెట్టారు చూడండి కర్మ అనేది వదిలిపెడతా అప్పుడు స్కామ్ జరిగింది మీరు నిరూపించాల పోగా ఇప్పుడు మీరు స్కామ్లో ఇరుక్కున్నారు సో ఇక మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు హెచ్చి పరిస్థితిలో ఒక్కొక్క స్కామ్ చాలా చంద్రబాబు గారు సగ చాలా నీటిగా పద్ధతిగా ఆధారాలతో కోరుతున్నాడు జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళిపోండి అరెస్టులు చేసేది తీసుకొచ్చే లోన్ పెట్టేయండి అది కాదు ఎంత స్కామ్ జరిగింది ఎక్కడ స్కామ్ జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని పక్కాగా డీటెయిల్డ్గా తీసుకున్న తరువాత ఒక్కొక్కరిని 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 వేటు వేసుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే జోగి రమేష్ కొడుకుంచి ఉంటే చాలా చక్కగా నీట్గా బలబన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి ఏంటంటే జోగి రమేష్ గతంలో మేము భూములు కొనలేదని చెప్పాడు ఆయన కొడుకు అరెస్ట్ అయిన రోజు తరువాత ఒకరోజు రెండు రోజులు ఆగి ఆ తెలియక కొన్నాము మాకు తెలిస్తే ఎందుకు కొంటామని చెప్పి నాలిక మర్తేసాడు అంటే ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కొన్నట్టు కొడుకు పేరు మీదే భూమి ఉంటే ఆధారాలు దొరకవారు రిస్టర్ దొరికిపోయాక ఏం చేయాలా తెలియక కొన్నావని అలికి మార్చేశాడు అదేదో అరెస్ట్ రోజే మేము తెలియకు కొన్నామని చెప్పొచ్చు కదా సీఐడి ఆధీనంలో ఉన్న భూములను తెలియకుండా నువ్వు కొన్నావా రిజిస్టర్ ఆఫీస్ని మేనేజ్ చేయకుండా నువ్వు కొన్నావా సరే అదంతా వేరే టాపిక్ అనుకోండి ఇప్పుడు ఈ పైపర్ స్కామ్కి సంబంధించి మధుసూదన్ రెడ్డి మీద అయితే వేటు వేయడం జరిగింది సో దీంతో ఇందులో అక్రమాల్లో పాల్గొన్న వారి గుండెల్లో ఇప్పుడు రైలు పరిగెడుతున్నాయి దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం మధుసూదన్ రెడ్డిపై వేటు పైపరిన టెండీగా అడ్డగోలు వ్యవహారాలు జగన్ జమానాలో అవకతవకలు విచారణలో గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసుకు వెళ్లకుండా చర్యలు అమరావతి విడిచి వెళ్లరాదని ఆదేశారు వాస్తవానికి కేంద్ర సర్వీసుల నుంచి పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏరు తీసుకొచ్చి పెట్టి జగన్మోహన్ రెడ్డి అంటేనే అవినీతి అవినీతి అంటేనే జగన్మోహన్ రెడ్డి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి పంచిన పనిచేసిన ఎవడైనా అవినీతి అక్రమాల కేసులు ఎక్కువ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి ఆచార్య బీపీ ఆచార్య శ్రీలక్ష్మి ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు తర్వాత ఆయన మీద కేసులు కొట్టేశారు అనుకోండి అది వేరే విషయం సో ఇలా అనేక మంది ఐఏఎస్ అధికారులకి శ్రీలక్ష్మి అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు పదిహేను నెలలో పదహారు నెలలో జైల్లో ఉంది బయటకు వచ్చి ఏం చెప్పింది నాకేం తెలుసు ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పెట్టమంటే పెట్టాను వాళ్ళు చే వాళ్ళిద్దరూ అవినీతి చేస్తే నా మీద కేసులు పడి నేనేం పాపం చేశానని చెప్పి ఆ రోజు గుండెలు బతుకుంది శ్రీలక్ష్మి తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచం చేరింది సో వీళ్ళంతా అలాగే ఉంటారనుకోండి ఇప్పుడు ఏమైంది ఒక వాసుదేవరెడ్డి ఒక రెడ్డి ఒక మధుసూదన్ రెడ్డి ఒకటి కాదు ఇద్దరు కాదు వీళ్ళంతా ఏంటి ఇరుక్కున్న వాళ్ళు రేపో మాపో జైలుకి వెళ్ళి ఆశ్చర్యపోవలసిన అవసరం ని రూపించబడితే ఏం చేస్తారు జైలుకు పంపుతారు పోలీస్ అధికారులు కూడా అంతే కదా ఒక రెడ్డి అలాగే సంజయ్ సిఐడి సంజయ్ దాంతోపాటు సునీలు సిఐడి మాజీ చీఫ్ సునీలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇరుక్కున్నారు రేపు పొద్దున విచారణలో వాస్తవాలు తెలిస్తే వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించారంటే ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాలి అంటే మరొక శ్రీలక్ష్మి బలి పశువులు ఎవరు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు చనిపోయిన రాజశేఖర రెడ్డి బాగానే ఉన్నాడు అవినీతి చేసిందేమో వీళ్ళ వంత పాడిన వాళ్ళేమో జైలు కా సరే వీళ్ళేమీ లాభం పొందకుండా చేశారా అంటే కాదని కూడా మనం చెప్పరాం ఇప్పుడు శ్రీలక్ష్మి ఉంది నువ్వు గతంలో అన్ని పతితి కబుర్లు చెప్పినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పంచినందుకు చేరటం వచ్చి ఆయన మళ్ళీ తెలంగాణ సర్వీస్ నుంచి అనుకుంటా వచ్చేసి మళ్ళీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పక్కన చేరింది మరి ఆ రోజు ఏ స్వార్థం లేకుండా నువ్వు పని చేసావా పని చేస్తుంటే నీతి నిజాయితీ ఉంటే నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మొహం జీవితంలో చూడకూడదు ఆయన వల్ల నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి కానీ సిగ్గుసేన వదిలేసి అక్కడే పనిచేశాం అంటే మీకు కూడా లాభాలు ఉన్నాయి అందులో లేవంటే ఎవడం నమ్మే పరిస్థితి లేదు సో వాసుదేవరెడ్డి పరిస్థితి కూడా అదే సో చూడండి వాసుదేవరెడ్డి అక్రమాలకు సంబంధించి గుర్తించింది వెంటనే రాష్ట్రం వదిలి వెళ్ళకూడదని చెబుతూ సస్పెన్షన్ అయితే చేయడం జరిగింది ఫైబర్ ఒక జేబు సంస్థగా మార్చేశాడు వైకాపా ముఖ్య నేతల సిఫార్సుల ఆధారంగా ఇష్టానుసారంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు చేపట్టారు తన సోదరుడికేమో నిర్వహణ కాంట్రాక్ట్ ఇచ్చాడు మేనను హెచ్ఆర్ విభాగానికి ఇన్ఛార్జిని చేశాడు ఇలా ఒక్కొక్క విభాగంలో తన అస్మదీయులను తన బంధువులు రిలేటివ్ సో స్నేహితులు తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఫైబర్ నెట్లో స్కామ్ చేయటం జరిగింది సో వైగాపా ముఖ్య నేతల సిఫారసులతో వచ్చిన వారికి ఫైబర్ నెట్ ఉపాధి కేంద్రంగా మారింది అంటే ఒక రకంగా ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవ్వాలంటే ఫైబర్ నెట్ ఒకటి బాగా ఉపయోగపడింది వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో ఏటా ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏటా ఏడు కోట్ల రూపాయలుగా ఉండే ఆ సంస్థ జీతాలను ఇప్పుడు ఏకంగా నలభై ఎనిమిది కోట్లకు పెంచేశారు ఏడు కోట్లు నలభై ఎనిమిది కోట్లుగా పెరిగిపోయింది పోనీ పది లక్షల కనెక్షన్లలో ఏమైనా ఓ ముప్పై నలభై లక్షల కనెక్షన్లు అయితే బాగానే ఉండేది ఇప్పుడు ఐదు లక్షలకు నాలుగు లక్షలకు పడిపోయినట్టుగా ఉన్నాయి కనెక్షన్లు ఒక రెండు మూడు లక్షలకు పైగానే కనెక్షన్లు పడిపోయినాయి ఎందుకంటే బాక్సులు బాగు చేసేవాడు లేడు సర్వీస్ అందించేవాళ్ళు లేడు రేట్లేమో డబుల్ త్రిపుల్ అయిపోయినాయి దాంతో ఫైబర్ నెట్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపట్ల దాంతో కనెక్షన్లు తగ్గిపోయినాయి కానీ జీతాల సంఖ్య పెరిగిపోయింది ఎంతమందో చూడండి వై ఇందులో ఎవరెవరు ఉన్నారు చూడండి అవినాష్ రెడ్డి ఎవరో వివేకాచి కేసులో నిందితుడు అవినాష్ రెడ్డి విజయసాయి రెడ్డితో పాటు మరొక ముఖ్య నేత భార్య నుంచి వచ్చిన సిఫారసు లేఖల ఆధారంగా ఈ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళట సో ప్రస్తుతం పన్నెండు వందల తొంభై తొమ్మిది మంది అంటే ఒకరు తక్కువ పదమూడు వందల మంది ఈ సంస్థలో పనిచేస్తుంటే శాశ్వత ఉద్యోగులు ఇద్దరు మాత్రమే మీరు నమ్మే మీరు మీరు విన్నది నిజమే పదమూడు వందల మంది ఆ సంస్థలో మొత్తం ఉద్యోగులు ఉంటే వాళ్ళకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు జీతాలుగా ఇస్తుంటే శాశ్వత ఉద్యోగులు ఎవరో తెలుసా అంటే రెగ్యులర్ అంటాం కదా ఎంతమందో తెలుసా ఇద్దరు మిగిలిన వాళ్ళందరూ ఎవరు మిగిలిన పన్నెండు వందల తొంభై తొమ్మిది మంది ఎవరు అనుకుంటున్నారు తొంభై ఎనిమిది మందో ఎవరు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరు తెచ్చారు వాళ్ళని అవినాష్ రెడ్డి విజయసాయిరెడ్డి వారితో పాటు ఇంకొక భార్య ఇంకొక మా కీలక నేతకు చెందినటువంటి భార్య వాళ్ళు చెప్పినటువంటి సిఫారసులు మరి వాళ్ళు ఎందుకు సిఫారసులు చేస్తారు అంటే వాళ్ళు తీసుకోవాల్సింది తీసుకుంటారు కాబట్టి మనం అంటాం కదా తెలిసిన నాయకుడు అయితే వెళ్ళిపోయాడని నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అంటే మనం మాట్లాడుకుంటాం ఒక ఐదు లక్షలు పది లక్షలు మాట్లాడుకుని అక్కడికి ఇరవై వేల రూపాయలతో ముప్పై వేల రూపాయలతో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించేస్తే ఒక ఐదు ఏళ్ళ పాటు ఆ జోలికి ఇవ్వడం పోరు అలాగ ఇచ్చిన ఉద్యోగాలు సో అంటే ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయి అనడానికి ఇదొక ఉదాహరణ సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇందులో వైసీపీ హయాంలో వచ్చిన వాళ్ళే నాకు తెలిసి గతంలో ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉద్యోగులు ఉంటే ఉండుండొచ్చు గతంలో కానీ ఇప్పుడు ఎంతమంది అయ్యారు దాదాపు పదమూడు వందల మంది అయిపోయారు ఇందులో వీళ్ళంతా కూడా వైసీపీ నేతలు తెచ్చింది ఇక తన సోదరుడికి ఏటా పన్నెండు కోట్ల రూపాయలు చప్పున అప్పనంగా చెల్లించారు సంస్థ సిబ్బందినే ఇతర పనులకు వినియోగించి నిర్వహణ పనులు అని చెప్పి కోట్ల రూపాయలు కాజేశారంట వాస్తవానికి ఏంటంటే తన సోదరుడికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు ఏది దీని మెయింటెనెన్స్ అని చెప్పి ఏటా పన్నెండు పన్నెండు కోట్ల రూపాయలు అనుకోండి ఇచ్చాడు కానీ ఏటా పన్నెండు కోట్లు అన్నప్పుడు తన సోదరుడికి ఇచ్చినప్పుడు ఇక్కడ ఉద్యోగులు వాడకూడదు ఆయన సపరేట్గా కొంతమంది ఉద్యోగులు పెట్టుకుని ఆ పనులు చేయించుకోవాలి కానీ కాంట్రాక్ట్ ఏమో సోదరుడికి పనులు మాత్రం ఈ పదమూడు వందల మందిలో వాళ్ళే వెళ్ళి చేస్తారు అర్థమైందా మీకు వీళ్ళు సంస్థ ఉద్యోగులు వీళ్ళకే కాంట్రాక్ట్కి సంబంధం లేదు అయినప్పటికీ కాంట్రాక్ట్ ఏమో సోదడుకి ఇస్తాడు పని మాత్రం ఇలా తీసుకెళ్ళి చేయమంటాడు కానీ అక్కడ ఏం చూపిస్తాడు వేరొక వ్యక్తికి కాంట్రాక్ట్కి ఇచ్చాం నిర్వహణ కోసం అని చెప్పి అక్కడ చూపిస్తాడు సో ఇలా కాజేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదుగో సంస్థ పేరిట పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు తీసుకున్నారు ఇదే కాక కనెక్షన్లా పెరగలేదు ఉద్యోగులా రెగ్యులర్ ఉద్యోగులు లేరు పోనీ దీని ఏమైనా డెవలప్ చేశారా అంటే లేదు పైగా పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు దీని మీద చేసిందేమో స్కామ్ పైగా పన్నెండు వందల కోట్ల రూపాయలు అప్పు మళ్ళీ ఆ మొత్తాన్ని ఏం చేశారు పర్సంటేజీలు తీసుకుని గుర్తుదారులకు బిల్లులు చెల్లించినట్టు తెలిసింది ఈ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏం చేశారు అందులో కొంత పర్సంటేజ్ తీసుకుని మరి పైపర్ నెట్కి పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా గుర్తుదారులు అంటే ఆ రకరకాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అందులో కాంట్రాక్టర్లు వాళ్ళకేం చేశారు కమిషన్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఒక వంద కోట్ల రూపాయలు పనులు చేసి ఉండుంటే ఆడి దగ్గర నుంచి ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో కమిషన్ తీసుకుని ఈ వంద కోట్ల రూపాయలు అడిగి బాకీలు చెల్లిస్తారు అంటే ఆడి బిల్లులు చెల్లించాలంటే కమిషన్ ఇవ్వాలి అలాగే కమిషన్ రూపంలో ఈ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక వందల కోట్ల రూపాయల స్కాము ఏపీ ఫైబర్ నెట్లో జరిగింది ఇంత అవినీతి వీలు చేస్తే చంద్రబాబు గారి హయాంలో అవినీతి జరిగిందని కేసు పెడతారు మరి ఏం పెట్టుతో అవినీతి ఎక్కడ జరిగింది వీళ్ళ దగ్గర జరిగింది శాశ్వత ఉద్యోగులు ఇద్దర మిగిలిన ఉద్యోగులేమో కాంట్రాక్ట్ ఉద్యోగులేమో పదమూడు వందల మందా గతంలో ఏడు కోట్ల రూపాయలుగా ఉన్నటువంటి జీతాలు ఏమో నలభై ఎనిమిది కోట్లకు పెరిగినాయా పది లక్షలుగా ఉన్నటువంటి కలెక్షన్లు ఏమో కిందకి తగ్గినాయా నూట యాభై రూపాయలుగా ఉన్నటువంటి ప్లాన్ ఏమో మూడు వందల యాభై రూపాయలుగా మారిందా ప్రజలకి చేసిందేంటి మీరు అంటే ఫైబర్ నెట్ని ఒక స్కామ్కు అడ్డాగా మార్చారు ఫలితమే ఈరోజు ఎవరైతే మధుసూదన్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద అయితే ఆ పూర్తిస్థాయిలో అయితే వేటు వేయడం జరిగింది ఎప్పటికే ఈ లిక్కర్ కానివ్వండి లేదా ఈ గనుల శాఖ శాండ్లో కానివ్వండి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ ఉచ్చి బిగుస్తుందని ఇప్పటికే భయం ఉంది దీంతో పైపర్ నెట్ మీద కూడా విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం మాజీ ఎండీని వెను వెంటనే సస్పెండ్ చేయటం కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు రాష్ట్రం దాటి వెళ్ళొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వటంతో ఇప్పుడు దీని మీద విచారణ విచారణ జరిగితే ఎక్కడ మా కూపి లాగుతారో ఎక్కడ మేము భయపడ బయటపడాల్సి వస్తుంది వస్తుందో ఎక్కడ స్కాములు చేసిన వాళ్ళందరినీ కూడా బయటకు ఈడుస్తారు దొడ్డిదారిన బిల్లులు తీసుకున్న వాళ్ళు కానివ్వండి పనులు చేయకుండా చేసినట్టు చూపించిన వాళ్ళకి కానివ్వండి ఎక్కడ వీళ్ళంతా ఇదవుతారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళంతా కూడా భయపడాల్సిన పరిస్థితి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క స్కామ్ని ఆధారాలతో సహా బయటకు తీస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఫైబర్ నెట్ స్కామ్ని కూడా బట్ట బయలు చేసింది